హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ డెన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు బాగోతు అంటూ మనకి ఏపీలోని ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి కదా అంటే మనకి ఏపీ ఏపీ సెట్ అంటూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కోసం ఇంటర్మీడియట్ అయిన తర్వాత వీటి ఎంట్రన్స్ కోసం రాస్తారు కదా ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ ఆర్టికల్ అనేది ఈరోజు రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో అందిస్తాను ఫ్రెండ్స్ వీడియో వరకు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల బాగోతాం ఏపీలోని నూట ఎనభై కళాశాలల్లో రెండు వందల మంది వరకు చలామణి అంట తమిళనాడు కర్ణాటక రాజస్థాన్ రాష్ట్రాల్లో సర్టిఫికెట్ల కొనుగోలు నాణ్యమైన విద్యకు దూరం అవుతున్న విద్యార్థులు విషయం తెలిసినా పట్టించుకొని వర్సిటీ యంత్రాంగం అంటూ మనకి యొక్క న్యూస్ ఆర్టికల్ అనేది రావడం జరిగింది ఇంకా కంప్లీట్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళిపోయినట్లయితే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నకిలీ పీహెచ్డీలతో విద్యా బోధన యజేత్గా మనకి కొనసాగుతున్న చర్యలు అనేది తీసుకోవాల్సిన వర్సిటీలు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వెలువెత్తున్నాయి ఫ్రెండ్స్ మనకి జేఎన్టీయు కాకినాడ వర్సిటీ ఏపీలోని ఎనిమిది జిల్లాల్లో విస్తరించింది దీని పరిధిలో నూట ఎనభై అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కళాశాలలు అనేవి ఉన్నాయి ఒక్కో కళాశాలలో ఇద్దరు చొప్పున ఎనిమిది జిల్లాల్లో సుమారు రెండు వందల మంది నకిలీ పిహెచ్డి సర్టిఫికేట్లతో బోధన అనేది చేస్తున్నట్లు తేడతలం అయిందంట సో వర్సిటీలో గ్రాంట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిబంధనల మేరకు అసోసియేట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ స్థాయిలో బోధించాలంటే పిహెచ్డీ అనేది మ్యాండేటరీ సో ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో పిహెచ్డీ పూర్తి చేసిన అభ్యర్థిని కళాశాలలో నియమిస్తే నెలకు తొంభై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు వేతనం అనేది ఇవ్వాలి సో ఇంత మొత్తం ఇవ్వడం ఇష్టం లేని ప్రైవేట్ యాజమాన్యాలు తక్కువ జీతానికే వచ్చే ఫేక్ పిహెచ్డీ అభ్యర్థులకు నలభై వేల వరకు ఇస్తూ పాపం అనేది గడుపుకుంటున్నారంట సో ఎక్కడివి ఫేక్ పీహెచ్డీలను మనం కోచింగ్ చేసినట్లయితే కొంతమంది అభ్యర్థులు కర్ణాటక తమిళనాడు రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లోని కొన్ని యూనివర్సిటీలకు ఎంతో కొంత సమర్పించుకొని ఈ యొక్క నైకిలీ పీహెచ్డి పట్టాలను తెచ్చుకుంటున్నారంట తక్కువ జీతానికే పనిచేస్తామని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు వీరు మొరపెట్టుకుంటున్నారంట తద్వారా వీరు ఈ యొక్క ప్రైవేట్ కళాశాలలో అడ్మిషన్స్ అంటే మనకు అవకాశం అనేది సంపాదించుకొని ఈ యొక్క ప్రైవేట్ కళా కళాశాలలో జాయిన్ అవుతున్నారంట వారు సైతం తక్కువ ఖర్చు తక్కువగా ఖర్చు అవుతుందని భావించి వీరిని పెట్టుకుంటున్నారంట అతి తక్కువ జీతాలు ఇస్తూ వీరిని ప్రోత్సహిస్తున్నారంట ఈ యొక్క ప్రైవేటు కళాశాల మేనేజ్మెంట్ కూడా సో కీలక ఉద్యోగాల్లో నియమిస్తూ వీరిని అనుభవం లేని నకిలీ అధ్యాపకుల పాఠాలు బోధిస్తుండటంతో విద్యార్థులు నాణ్యమైన విద్య ఎడారిలో ఎండమామూలే తయారైపోయిందంట సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క నకిలీ పీహెచ్డీల వల్ల ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు సరైన నాణ్యమైన విద్యకు దూరం అవుతున్నారు సో చూడండి ఇక్కడ నిద్రమత్తులో యూనివర్సిటీ యంత్రాంగం అంటూ కూడా చెప్పడం జరుగుతుంది ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో యూనివర్సిటీ అధికారులు ప్రతి ఏటా నిజ నిర్ధారణ కమిటీల పేరుతో తనిఖీలు నిర్వహిస్తున్న నైకిలీ పీహెచ్డీలపై దృష్టి అనేది సారించడం లేదంట యాజమాన్యాలు ఇచ్చే ముడుపులు తీసుకుని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి అయితే రాష్ట్రంలో మచ్చు కొన్ని ఉదాహరణకు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో నైకిలీ పీహెచ్డీ సర్టిఫికేట్లో వివిధ హోదాల్లో కొనసాగుతున్న వారి జాబితా చాటడంత ఉందంట ఏలూరు తాడేపల్లి గూడెం కాకినాడ కృష్ణా జిల్లా చల్లపల్లి గుంటూరు నర్సాపురంలోని కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో అయితే ఇదే తొంత కొనసాగుతుందంట దాదాపు రెండు వందల మంది వివిధ హోదాల్లో సర్టిఫికెట్లతో సర్టిఫికేట్లతో ఉన్నారని తెలియవస్తుంది ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా ఇది మనకి ఏపీలోని ఇంజనీరింగ్ కళాశాలలో నకిలీ పిహెచ్డి ప్రొఫెసర్ల అంటూ ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్